జర్నలిస్టులకు సీఎం జగన్మోహన్ రెడ్డి వరాలు కురిపించారు. త్వరలోనే హామీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఐఎన్పీఆర్ మంత్రితో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, తెలంగాణ తరహాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏ పాఠశాలలో చదివించినా జర్నలిస్టు పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50,000 కాగా, కాలేజీ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70,000గా చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితంగా కల్పించనున్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5,000 గౌరవ వేతనం, నియోజకవర్గ రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10,000 గౌరవ వేతనంగా నిర్ణయించారు. పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15,000 పెన్షన్, చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకం ప్రవేశపెట్టనున్నారు. 20 లక్షల వరకు వైద్య సహాయం ఉచితంగా అందించేలా రాజన్న జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ను ప్రవేశపెట్టనున్నారు. అక్రెడిషన్ల జారీ ప్రక్రియ సులభతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నారు.